हेलो गाइस नेनु मीकु बैंगलूर लो बेस्ट रिसॉर्ट नी चूपिस्ता अदे एरिया 83 इदे एंट्रेंस अन्नमाट इट्लुंटुंदी सो एंटर अव्वगाने मीकु अर्थम अयिंटदी पेद्द पेद्द ट्रीज उंटायि सो इट्ला लैंड अंता कूडा ग्रीनरी उंटदन्नमाट मरी अंत ग्रीनरी एं लेदु सो जस्ट चेप्तुन्ना अंड तेलुसा नेनु यूट्यूब लो सर्च चेसिनप्पुडु ई रिसॉर्ट गुरिंची तेलुगुलो ए ओक्क वीडियो कूडा नाकु कनिपिलेदु सो ई रोजु नेनु अनुकुन्नानु సో తెలుగులో కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే ఇక్కడ బెంగళూరులో వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను సో వీలైనంత వరకు ట్రై చేస్తా సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇదైతే మేము ఇట్లా ఎంటర్ అయిపోయినాం అనమాట మార్నింగే వచ్చినాం ఆబ్వియస్లీ మార్నింగే రావాలి ఇక్కడ ఆ కిడ్స్ చూసారా సో మా కొలీగ్ వాళ్ళ కిడ్స్ అనమాట చాలా క్యూట్గా ఉన్నారు కదా అంటే వాళ్ళు వేసుకున్న అవుట్ఫిట్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించింది అండ్ యా మేమైతే ఆ రోజు మార్నింగే వచ్చినాం అండ్ మాకైతే వన్ డేనే ప్లాన్ ఉండే అనమాట స్టేయింగ్ అయితే అసలు ప్లాన్ లేదు సో వచ్చి రాగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ సో ప్యాకేజ్లోనే కంప్లీట్ అంతా ఇంక్లూడ్ అయింటుంది అనమాట సో ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ ఏరియా అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అని అడిగితే డెఫినెట్లీ బాగుంది అంత బాగా లేకపోయినా అంత బాగుంది అని చెప్పకుండా యా ఓకే ఓకే అనమాట అంటే తినొచ్చు సో ఇప్పుడు షార్ట్గా రిసార్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తా గైస్ మీరు ఈ రిసార్ట్కి రావాలనుకుంటే డెఫినెట్లీ మీరు ముందుగా బుక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి ఏరియా 83 వెబ్సైట్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది అండ్ గోల్డ్ అయితే ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ టీ అంటే స్నాక్స్ వరకు కూడా మధ్యలో లంచ్ ఉంటుంది ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి అదే ఇండివిజువల్ అయితే అడ్వెంచర్ యాక్టివిటీస్లో కొన్ని తగ్గుతాయి అన్నమాట ఒక రెండు మూడు కాదులేండి కొంచెం ఎక్కువగానే ఎక్స్క్లూడ్ చేస్తారు వాళ్ళు సో ఇది ప్యాకేజెస్ అయితే ఇది ఎంత అని అడిగితే గోల్డ్ అయితే సమ్ 2.3K అంటే 2,300 రూపీస్ అండ్ ఇండివిజువల్ అయితే 1,600 రూపీస్ అనమాట ప్యాకేజెస్ అయితే ఇట్లుంటాయి ఇంకొకటి ఇక్కడ ఎలా అంటే అంటే యాక్టివిటీస్ ఇప్పుడు కిడ్స్ కూడా వస్తారు కదా మీతో వాళ్ళకు కూడా గోల్డ్ ఇండివిజువల్ ప్యాకేజెసే ఉంటాయి బట్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలన్నమాట అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ అంటారు కదా సో అట్లా ఉంటుంది సమ్ ఇంత ఏజ్ వాళ్ళు ఈ యాక్టివిటీస్ ఆడాలి అని కూడా ఉంటుంది అన్నమాట సో ఇవి మెయిన్ బేసిక్ డీటెయిల్స్ అండ్ దీని తర్వాత ఇక్కడ చూస్తున్నారా ఇది ఒక పెద్ద కోట్ లాగా అనమాట గ్రౌండ్ ఈ గ్రౌండ్లోకి మమ్మల్ని తీసుకొచ్చి యాక్చువల్గా నేను ఆఫీస్ త్రూ వచ్చాను కదా అవుటింగ్ సో వీళ్ళు మాకు కొన్ని యాక్టివిటీస్ అయితే ఆడిస్తూ నిన్నారు సమ్ 3-4 యాక్టివిటీస్ దీని తర్వాత మేము అడ్వెంచర్ యాక్టివిటీస్కి అయితే పోయినాము చెప్పాలంటే అవి కొంచెం బోరింగ్ అనే ఫీల్ అయింది నాకు ఇంకా ఫన్నీగా అట్లా ఒక 1 అవర్ అట్లా టైంపాస్ చేసి ఇంకా అక్కడి నుంచి అడ్వెంచర్ యాక్టివిటీస్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట తెలుసా ఇక్కడ యాక్చువల్గా నేను ఎందుకు ఆ వాయిస్ పెట్టలేదంటే మేము అక్కడ ఏదో సమ్ పిరమిడ్ గేమ్ ఏదో చెప్పారనమాట ఇట్లా తలపైన ఈ గ్లాసెస్ని పెట్టుకొని ఒక ప్లేస్ వాళ్ళు చెప్పినారు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇంకా పిరమిడ్ అందరూ ఫామ్ చేయాలనేసి 2 టీమ్స్గా డివైడ్ చేసి ఇట్లా చెప్పినారు సో దాని గురించే మేము అక్కడ మాట్లాడుతూ నిన్నాం అండ్ దీని తర్వాత ఇంకా డైరెక్ట్ ఇది అయిపోయిన వెంటనే మేము ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్కి అయితే బయలుదేరిపోయినాం ఈ ఏరియా 83 అడ్వెంచర్ యాక్టివిటీస్కి ఒక బెస్ట్ రిసార్ట్ అనే చెప్పాలి బెంగళూరులో అండ్ అప్పటికే లంచ్ టైం అయ్యుండే కానీ ఇక్కడ జైన్ స్వింగ్ ఉందన్నమాట సో సూపర్ మ్యాన్ ఇవంతా కూడా లంచ్కి ముందు చేస్తే బాగుంటుందని అనిపించి మేము లంచ్కి ముందే చేసినాం అండ్ ఇదే అనమాట గైస్ లొకేషన్ ఇక్కడైతే జైన్ స్వింగ్ ఉంటుంది 80 ఫీట్ ఒకటి 40 ఫీట్ ఇట్లా రెండు ఉంటుంది విత్ లేక్ వ్యూ అండ్ ఇక్కడే కయాకింగ్ రాకెట్ ఎజెక్టర్ కూడా ఇక్కడే ఉంటాయి అసలు చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తారు కదా సో ఇక్కడైతే వ్యూ ఇట్లా ఉంటుంది అండ్ ఇక్కడ మళ్ళీ ఆ జైన్ స్వింగ్కి అసలు చాలా క్యూ ఉండే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కదా అంటే ఈ ప్లేస్కి పర్టికులర్గా సో అప్పుడు కొంచెం పెద్ద క్యూఏ ఉండిండే సో మేము వెయిట్ చేసి వెళ్ళి ఇంకా జైన్ స్వింగ్ ఎక్స్పీరియన్స్ చేసి అండ్ 40-80 ఫీట్ అని చెప్పాను కదా నేనైతే 40 ఫీట్కి వెళ్ళలేదు కొంతమంది 40 ఫీట్కి వెళ్ళారు బట్ నాకు 80 ఫీట్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది అందుకే ఇట్లా క్యూ ఉన్నా కూడా ఇంకేం పట్టించుకోకుండా ఆల్మోస్ట్ లైక్ ఒక 30 మినిట్స్ మాకు ఆ క్యూలోనే సరిపోయింది 30-40 మినిట్స్ కానీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పెద్దగా ఏం బోర్ కొట్లే సో అట్లా అండ్ ఈ జైన్ స్వింగ్కి ఇద్దరు అనమాట గైస్ ఈ ఏరియా 83లో హైలైట్ అంటే జైంట్ స్వింగ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇది 80 ఫీట్ అని చెప్పాను కదా సో 80 ఫీట్ అంటే మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు తర్వాత ఫ్రీ ఫాల్ అనమాట సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం పైకి తీసుకెళ్తారు కదా ఫ్రీ ఫాల్ చేస్తున్నప్పుడు మీరు నిజంగా ఐస్ ఓపెన్ చేసి పెట్టుకోండి లైక్ ఐస్ క్లోజ్ చేస్తే మీకు అంత ఏం అనిపించదు బట్ ఆ 10 సెకండ్స్ కూడా ఆ లేక్ వ్యూతో క్రేజీ ఉంటుంది అసలు ఎక్స్పీరియన్స్ ఒక్క 2 స్వింగ్సే మీకు అట్లా అనిపిస్తాయి అంటే కొంచెం భయం ఉంటుంది బట్ థర్డ్ స్వింగ్ నుంచి
అసలు ఏం లేదు, నార్మల్ గానే ఉంటది. బట్ ఫస్ట్ 2 swings జస్ట్ ఆ 10 seconds, దీని తర్వాత ఇది సూపర్ మ్యాన్ అనమాట. లైక్ సింగిల్ ఇది కూడా అంతే, 80 feet పైకి తీసుకెళ్లి ఫ్రీ ఫాల్ అనమాట. సో ఇది అయితే ఫస్ట్ 3 swings కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆ వ్యూ అదంతా కూడా చెప్పినా కదా, మీరు ఐస్ ఓపెన్ చేసి పెట్టుకుంటే కానీ మీరు ఆ వ్యూని మొత్తం ఎంజాయ్ చేయలేరు అనమాట. అండ్ ఆ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ తెలుసా గైస్, ఇక్కడ అయితే వెడ్డింగ్ జరుగుతుంది అండ్ ఫోటోషూట్స్ కూడా చాలా మంచి స్పాట్. అండ్ యా, ఇప్పుడు మీరు చూసింది అయితే జైంట్ స్వింగ్, ఇంకా సూపర్ మ్యాన్ అనమాట. ఇంకా నేను చూపిస్తా అసలు మేమేం ఎక్కడికెక్కడికి పోయినామని. లంచ్ చేయకుండా ఇక్కడికి వచ్చినాను అని చెప్పినాం కదా. సో మేము ఇప్పుడు ఇది అయిన తర్వాత లంచ్ కి ఇంకా డైరెక్ట్ గా బయలుదేరిపోయినాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ అయితే రైట్ సైడ్ లో నేను మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తూ ఉండే ఇక్కడ బబుల్ సాకర్ ఉందన్నమాట. ఇది మేము లంచ్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా బబుల్ సాకర్ కి అయితే పోయినాం. ఇప్పుడు లంచ్ అనమాట. లంచ్ ఎట్లా ఉంది అని అడిగితే డెఫినెట్లీ ఓకే, బ్రేక్ఫాస్ట్ బెటర్ అనిపించింది నాకు. బట్ ఓకే, ఏం తింటామైనా రిసార్ట్ వస్తే ఏం తినడానికి ఏం కాదు కదా. సో ఆడుకోనికే ఎక్కువ వస్తాం కదా, అంటే ఈ అడ్వెంచర్ గేమ్స్ ఇవి అవి ఆడడానికి, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి వస్తాం కదా. సో ఫుడ్ అసలు మ్యాటర్ కాదని నా ఫీలింగ్. అండ్ బట్ తినొచ్చు, అంత వర్స్ట్ అయితే అసలు కాదు. సో లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్తో ఎండ్ చేసి అక్కడ ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తూ నిన్నారు. సమ్ ఫోటో బూత్ ఉండే, ఫోటో బూత్ అంటే మనం అక్కడ నిల్చుంటే వాళ్ళకి ఫోటో తీసి ఫ్రేమ్ లాగా మనకే ఇస్తారనమాట, మనం ఇంటికి తీసుకురావచ్చు. సో అట్లాంటిది నాకు అదేం పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించలే. బట్ అది ఈవినింగ్ 4 o'clock వరకే ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళేలా ఉంటే మాత్రం ఈవినింగ్ 4 o'clock లోగానే మీరు ఆ ఫోటో బూత్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ మీరు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీతో అవ్వచ్చు, ఇట్లా ఫోటోలు తీసుకొని ఫ్రేమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. బట్ నాకు అది పర్సనల్గా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు, అందుకే నేను అది లైట్ తీసుకున్నా. అండ్ క్యాప్చర్ చేయడానికి కూడా పోలే, అంటే అక్కడికి వెళ్ళేలోగానే క్లోజ్ అయిపోయింది. స్కూల్లో ఎవరైనా అంటే స్విమ్మింగ్ చేయాలంటే కూడా పర్టికులర్ టైమింగ్స్ అనమాట. సమ్ ఐ థింక్ 11 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకే, తర్వాత ఇది కూడా క్లోజ్ అయిపోతుంది అనుకుంటా. సో దీని తర్వాత కానీ మా కొలీగ్స్ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపిలే. దీని తర్వాత బబుల్ సాకర్ ఆడాలి అని చెప్పా కదా, అక్కడికైతే వచ్చినాం. నిజం ఇదైతే అసలు ఎంత ఫన్నీగా ఉంది తెలుసా, ఆ గేమ్ ఆడతామో ఆడమో తెలియదు కానీ డెఫినెట్లీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం. సో నాకైతే అంత బాగా అనిపించింది. ఇవి ఉన్నాయి కదా ఈ బబుల్వి, సో ఇవి వేసుకున్న తర్వాత అసలు ఒకరినొకరు దొబ్బుకోవడమే సరిపోతుంది. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఇదైతే చాలా ఫన్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇదైతే పక్కా ట్రై చేయండి నిజం. అంటే ఇంకా ఫ్రెండ్స్ కజిన్స్ ఇట్లా వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా ఇక్కడ ఒక 20 to 30 minutes అయితే స్పెండ్ చేసి డైరెక్ట్ కాయకింగ్ అయితే పోయినాం. గైస్ మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అంటే డౌట్ ఉన్న వాళ్ళ కోసమే చెప్తున్నా. అంటే ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ మళ్ళీ ఆడొచ్చా రిపీటెడ్గా అంటే అట్లా ఆడనివ్వరు. మీరు రిసార్ట్ బుక్ చేసి ఉంటారు కదా, మీరు లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు మీకు ఒక హ్యాండ్ బ్యాడ్జ్ ఇస్తారనమాట. సో అందులో గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి, లైక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి, లంచ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళు మీరు ఎక్కడికైతే పోయినారు, ఇప్పుడు మీరు ఒక బబుల్ సాకర్ అయిపోయింది కదా, సో అక్కడ ఒక మనిషి ఉంటారు, వాళ్ళు ఆ బబుల్ సాకర్ పైన ఇంకా మార్క్ చేస్తారనమాట. హ్యాండ్ బ్యాడ్జ్ పైన ఒక కోడ్ ఉంటుంది, సో దాన్ని మార్క్ చేస్తారు. సో మళ్ళీ మీరు ఆ గేమ్ ఆడడానికి లేదు, మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ఆడాలంటే ఎక్స్ట్రా పే చేయాలి. సో రిపీటెడ్గా అయితే ఆడనివ్వరు. తర్వాత ఇప్పుడు కయాకింగ్ అని చెప్పాను కదా, లేక్ వ్యూ అయితే ఇట్లా ఉండింది. మేము ఈవినింగ్ వెళ్ళాం కయాకింగ్కి అరౌండ్ 4:35 అట్లా, చాలా అంటే చాలా బాగుంది. సో ఇద్దరిద్దరుగా వెళ్ళొచ్చు బోట్లో, లేకపోతే 4 మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు. 6 మెంబర్స్కి ఆప్షన్ ఉంది. సో ఇట్లంతా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీని తర్వాత అంతే, ఇంకా పెయింట్ బాల్ ఒక్కటైతే మేము మిస్ అయినాం, ఎందుకంటే అది అండర్ మెయింటెనెన్స్ ఉండే. అండ్ వాటర్ సైకిల్ కూడా, ట్రీ క్లైంబింగ్ ఉండే, బట్ అది నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలే. సో అట్లా ఈవినింగ్ అయితే అయింది. ఆల్మోస్ట్ 6:30 వరకు మేము అక్కడ స్పెండ్ చేసి ఇంకా బయలుదేరినాం అనమాట. నాకు తెలిసి నేను కంప్లీట్గా బేసిక్ డీటెయిల్స్, అంటే కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చిన ప్యాకేజెస్ గురించి. సో స్టేయింగ్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వలేదంటే నాకు అంత ప్రాపర్గా తెలియలేదు, బట్ స్టేయింగ్కి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అంతే. స్టేయింగ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. ఎవరైనా స్టే చేయాలంటే కూడా చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అంట. నెక్స్ట్ టైం నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. Guys, if you like this video, please do like, share, comment and subscribe to Tanada Vlogs. So, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ బై బై.